ఇక వరంగల్ జిల్లా మామునూరు 4th బెటాలియన్ కానిస్టేబుల్స్ కుటుంబాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. కానిస్టేబుళ్లతో వెట్టి చాకరీ చేస్తూ కనీస సెలవులు ఇవ్వట్లేదంటూ ఆవేదన వెళ్ళగక్కారు. కుటుంబానికి పూర్తిగా దూరం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా కానిస్టేబుళ్లపై దయ చూపించాలని, కుటుంబంతో గడిపేందుకు కనీస సెలవులు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దేష్ లైవ్ ద్వారా అందిస్తారు. పెద్దేష్, కాన్స్టేబుల్స్ నిరసన పై అధికారుల దృష్టికి వెళ్ళిందా? వాళ్ళు ఏమైనా స్పందించారా? ఎస్, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వివిధ శాఖల తరహాలోనే కాకీలకు కూడా వారాంతపు సెలవులు ఇవ్వాలనేది గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి ప్రధాన డిమాండ్. ఆ డిమాండ్ అలా పక్కన పెడితే రిజర్వ్డ్ కానిస్టేబుల్ పరిస్థితి చాలా దయనీయంగా మారిందని చెప్పి రిజర్వ్డ్ కానిస్టేబుల్ బెటాలియన్ పరిధిలో ఉన్నటువంటి రిజర్వ్డ్ కానిస్టేబుల కుటుంబాలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. వారికి కనీసం వారాంతపు సెలవుల మాట అలా పక్కన పెడితే 15 రోజులకు ఒకసారి కూడా సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. కొత్తగా వచ్చినటువంటి రోస్టర్ విధానం ప్రకారం వారి చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కనీసం తమ అంటే ఇప్పుడు కానిస్టేబుల భార్యలు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలంతా రోడ్లపైకి వచ్చి మామునూరు బెటాలియన్ పరిధిలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ పిల్లలంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రధానంగా వారు చెప్తున్నటువంటి విధానం, కొంతమంది ఉన్నతాధికారులు వాళ్ళ భర్తలు ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో, ఏఆర్ కానిస్టేబుల్స్, వారి చేత వెట్టి చాకరీ చేయించుకోవడంతో పాటు వారికి డ్యూటీ అంటే గతంలో సహజంగా ఎన్నికల విధులు లేదంటే ఎక్కడైనా మేజర్ వాటికి మాత్రమే వారిని ఉపయోగించారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న నిరసనలు జరిగినా అక్కడ ఈ రిజర్వ్డ్ కానిస్టేబుల్స్ని విధుల్లో ఉపయోగిస్తున్నారు. వారికి నెలకు, గతంలో నెలకు 4 రోజులు సెలవులు ఇచ్చేది, అలాంటిది ఇప్పుడు నెలకు కేవలం 2 రోజులు మాత్రమే సెలవులు ఇస్తున్నారు. దానివల్ల తమ భర్తలు కుటుంబాలకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి కానిస్టేబుల వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపట్టడం జరిగింది. ఇక్కడ పిటి ఏంటంటే, ఇటువంటి నిరసనలు జరిగే సమయంలో ఎవరైతే క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి ఆ కానిస్టేబుల్సే ఈరోజు వాళ్ళ కుటుంబాల నిరసన కార్యక్రమాన్ని కూడా కట్టలు చేసేటువంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం అని చెప్పి చెప్తున్నారు. సో మొత్తం అయితే కానిస్టేబుల్స్ కూడా ఈ విధంగా పూర్తిగా క్రమశిక్షణగా వ్యవహరిస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నటువంటి కానిస్టేబుల్స్కు ఖచ్చితంగా వారికి సెలవులు మంజూరు, అంటే వారికి నెలకు కనీసం 4 రోజులు సెలవులు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నిత్యం వారికి విధుల్లో ఉండడం వల్ల మానసిక సంఘర్షణకు లోనైపోవడం వల్ల కుటుంబాలపైన దృష్టి పెట్టకపోవడం, కొన్ని సందర్భాలలో వాళ్ళ మానసిక సంఘర్షణ పెరిగిపోయి ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వీరిపైన దృష్టి పెట్టి రిజర్వ్డ్ కానిస్టేబుళ్లకు ముఖ్యంగా వారానికి ఒకరోజు సెలవు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని చెప్పి వారంతా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇప్పటికే పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఇటువంటి నిరసన దీనికి సంబంధించినటువంటి డిమాండ్స్ ప్రభుత్వం ముందుంచింది. సో ఇప్పటికైనా ఏఆర్ కానిస్టేబుల్స్కు కొత్తగా వచ్చినటువంటి రోస్టర్ విధానాన్ని రద్దు చేసి యథావిధిగా వారికి నెలకు కనీసం 4 రోజులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఆర్ కానిస్టేబుల్స్కు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సో అందులో భాగంగానే ఈరోజు అంతా కూడా వారు రోడ్డుకి నిరసన ప్రదర్శన చేపట్టి వారి డిమాండ్స్ అంతా కూడా ప్రభుత్వానికి తెలియపరిచారు. ఏ పోలీస్ కావాలి? ఏ పోలీస్?